పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి. ఇక ఈ చిత్రం కాస్త బోల్తా కొట్టిందనే చెప్పాలి. ప్రేక్షకుల్ని నిరాశపరిచిన చిత్రంగా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఆయన అభిమానుల దృష్టి అంతా కూడా తదుపరి చిత్రంపై పడింది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీపై ఇంకా సందిగ్ధత విడలేదనే చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలు కూడా ఉన్న నేపథ్యంలో మరొక చిత్రం చేయడానికి ముందుకు వస్తాడా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. కాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ గత 3 చిత్రాలు సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, తాజాగా విడుదలైన అజ్ఞాతవాసి. ఇక ఈ 3 చిత్రాలు కూడా అభిమానుల్ని అలరించలేకపోయాయని చెప్పొచ్చు. సర్దార్ గబ్బర్ సింగ్ మరియు కాటమరాయుడు చిత్రాల వలన డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలని చవి చూశారు. కాగా అజ్ఞాతవాసి పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. తదుపరి చిత్రంలో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త మొదలు పెట్టినట్లు వార్తలు అందుతున్నాయి. సినిమాని మీడియం బడ్జెట్ లో పూర్తి చేసి రీజనల్ రేట్లకు అమ్మాలని నిర్మాతకు కండిషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రావాల్సింది.